హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటీ ఆయుర్వేదం ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కల గురించి వాటిలో దాగున్న ఔషధ గుణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం చూస్తున్న ఈ మొక్క పంట పొలాల్లో విరివే కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను చూస్తే ఉంటారు ఈ మొక్కను పిచ్చి మొక్క కలుపు మొక్క భావించి ఉంటారు కానీ ఈ మొక్కలో దాగి ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఈ మొక్కనే గడ్డి చేమంతి అని అంటారు ఈ మొక్క యొక్క పూలు చూడటానికి చామంతి పూలాగా ఉంటాయి అందుకని గడ్డి చామంతి అని అంటారు అలాగే దీన్ని గాయపాకు అని కూడా పిలుస్తారు వ్యవసాయ పనుల కోసం ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు గాయాల పులు కానీ ఏమైనా అయినట్లయితే ఇది పొలాల గట్ల మీద దొరుకుతుంది కాబట్టి తక్షణమే దీన్ని ఆకులను సేకరించి దాని చేతిలో వేసి నలిపి రసాన్ని ఆ పుళ్ళు గాయాల మీద వేసినట్లయితే వెంటనే ఆ పుళ్ళు గాయాలు మానిపోవడం అనేది జరుగుతుంది అందుకని దీన్ని గాయపాకు అని అంటారు అంతేకాకుండా పలక ఆకు అని పిలుస్తారు పూర్వకాలంలో మట్టి పలకలు ఉండేవి అవి రాయినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి ఆ పలక మీద రుద్దినట్లయితే ఆ పలకలు మళ్ళీ యథావిధిగా రాయడం జరుగుతుంది అందుకని ఈ మొక్కని పలక ఆకు అని కూడా పిలుస్తారు అలాగే రావణాసుర తలాన్ని కూడా పిలుస్తారు ఈ మొక్క యొక్క పువ్వుకి ఐదు రెక్కలు కలిగి ఉంటాయి తెల్లగా ఐదు లెక్కలు కలిగి ఉంటాయి అందుకని దీన్ని రావణాసురతలని కూడా పిలుస్తారు అంతేకాకుండా నల్లారం బెల్లపాకను కూడా పిలుస్తారు ఈ మొక్కని సంస్కృతంలో బిసల్యకర్ణి అని కూడా అంటారు ఈ మొక్కలో సోడియం ఐరన్ కాఫర్ జింక్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఆక్సిలైట్లు ఫ్లామినైట్స్ వంటి ఎన్నో రకాల పోషకాలు అనేవి మొక్కలు ఉన్నాయి ఈ మొక్క యొక్క ఆకులు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి మల్ల సమస్యతో బాధపడేవారు ఈ మొక్కను సేకరించి దాన్ని మెత్తడి పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ను రాత్రి నిద్రపోయే ముందుగా ఆ మొల్ల మీద వేసి కట్టుకట్టాలి ఉదయాన్నే లేచిన తర్వాత చల్లటి నీటితో దాన్ని కడుక్కుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మొల్ల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది దీర్ఘకాలికంగా వేధిస్తున్న పుళ్ళు గాయాలు ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని ఈ పుళ్ళు గాయాలపై రాయడం ద్వారా ఆ పుళ్ళు గాయాలు తక్షణమే మానిపోతాయి నడుము నొప్పి బాధిస్తు ఉన్నట్లయితే ఈ నడుము నొప్పి సమస్యకి ఈ యొక్క నల్లారం మొక్కని వేలతో సహా తీసుకొని శుభ్రంగా కడిగి దంచి మెత్తడి పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్కి కొద్దిగా పసుపు కొబ్బరి నూనె కలిపి దీన్ని నడువు మీద పట్టులాగా వేయాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే నడువు నొప్పి పూర్తిగా పోతుంది ఈ వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దోమలు బాగా వేధిస్తూ ఉంటాయి దోమల సమస్యను తగ్గించడానికి కూడా ఈ గడ్డి చేమతి మొక్క అనేది ఉపయోగపడుతుంది దోమల సమస్యతో బాధపడేవారు గడ్డి చేమతి మొక్కని వేలతో సహా తీసుకొని వచ్చి దీన్ని మండించాలి ఇలా మండించడం ద్వారా వచ్చే పొగకి దోమలు పూర్తిగా చనిపోతాయి దగ్గు ఆయాసం ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క రసాన్ని ఒక చెంచా మోతాదులో తీసుకుంటూ ఉండాలి దీనికి తేనె కలుపుకొని తీసుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు ఆయాసం అనేది పూర్తిగా పోతుంది చర్మవ్యాధులైన గజ్జి తామర దురద దద్దులు లాంటి సమస్యలు వేధిస్తూ ఉన్నట్లయితే ఈ గడ్డి చేమతి మొక్క యొక్క ఆకులను సేకరించి దాన్ని రసం తీసి ఆ రసాన్ని ఈ చర్మ వ్యాధులైన గజ్జి తామర దురద దద్దులపై రాయడం ద్వారా వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్క యొక్క ఆకు రసాన్ని నెయ్యి కలిపి పైన మద్దన చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఆ ఎముక అనేది తొందరగా కట్టుకుంటుంది గట్టి చామంతి మొక్క అనేది నేలబారుగా పెరుగుతుంది ఈ మొక్క మొత్తం కూడా నీటితో కూడుకొని ఉంటుంది ఈ మొక్కను మనం చేతిలో వేసి నలిపినట్లయితే తక్షణం దీంట్లోంచి రసం రావడం మనం గమనించవచ్చు ఈ మొక్కకి సన్నడి కా కాడలు ఉండి ఆ కాడల పైన పువ్వులు ఉంటూ మనం చూస్తాం ఇవి చూడటానికి అచ్చం చామంతి పువ్వులాగే ఉంటాయి ఐదు రకాల కలిగి మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి మన ఇంటి చుట్టుపక్కల పొలాల గట్ల మీద పంటశీలలో బీడు భూములలో ఎక్కడ చూసినా కానీ మనకి విరివే కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు అనేవి ఈ మొక్క యొక్క పూలు లివర్ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడతాయి ఒక గ్లాసు నీళ్ళలో ఒక గుప్పెడు ఈ గడ్డి చామంతి యొక్క పూలు వేయాలి తర్వాత కొద్దిగా పసుపు అర స్పూన్ జీలకర్ర వేసి పెట్టి బాగా మరిగించాలి ఒక అర గ్లాస్ అయినాక మరిగించి దాన్ని చలాచుకొని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఫిఫ్టీ ఎంఎల్ మొదలు తాగుతూ ఉన్నట్లయితే లెవర్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడం కోసం చుంటు సమస్య జుట్టు రాలిపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ గడ్డి చామతి మొక్క యొక్క ఆకులు గుంటకాలగర మొక్క యొక్క ఆకులు ఈ రెండింటినీ సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి ఈ గుంటకలగర మొక్క యొక్క ఆకుల రసం గడ్డి చామతి మొక్క యొక్క ఆకుల రసం బాగా అయిపోయిన దాకా మరిగించి కేవలం కొబ్బరి నూనె మాత్రమే మిగలాలి ఇలా మరిగించిన దీన్ని తల్లార్చుకొని వడకొట్టుకొని భద్రపరచుకోవాలి దీన్ని ప్రతిరోజు కూడా తలక్రాస్తు ఉన్నట్లయితే జుంటు సమస్య ఉన్నా జుట్టు రాలే సమస్య ఉన్నా అలాగే తెల్ల జుట్టు సమస్య ఉన్నా కానీ ఈ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు వీట వీటన్నిటిని నివారించడానికి ఈ గడ్డి సంబంధి మొక్క అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలామంది కూడా మోకాళ్ళ నిప్పుల సమస్య బాధపడుతూ ఉంటారు ఈ మోకాళ్ళ నిప్పులు ఉన్నాయంటే కూర్చోవాలన్నా నుంచోవాలన్నా మెట్లు ఎక్కాలన్నా ఇలా ఏది చేయాలన్నా కానీ మోకాళ్ళు అవసరం కాబట్టి ప్రతిదానికి మనకి ఈ మోకాళ్ళు చాలా అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి ఈ మోకాళ్ళ నిప్పులతో బాధపడేవారు ఈ గడ్డి చేమతి మొక్క యొక్క ఆకులు సేకరించి దంచి మెత్తడి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ఈ మోకాళ్ళ మీద వేసి కట్టుకడుతూ ఉండాలి ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడవచ్చు షుగర్ వ్యాధిని తగ్గించడానికి కూడా ఈ గడ్డి చామంతి మొక్క అనేది ఉపయోగపడుతుంది ఎవరైతే ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులను సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని తగు మోతాదులో తాగుతూ ఉన్నట్లయితే ఈ షుగర్ వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చు చర్మం పైన విపరీతమైన దద్దులు ఏర్పడినట్లయితే ఈ మొక్క సమూలాన్ని సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని శరీరం మొత్తం కూడా అప్లై చేయాలి ఇలా రాసిన తర్వాత ఒక అర్ధగంట గంట ఉంచిన తర్వాత మీరు తర్వాత గోరువెచ్చ నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం ద్వారా శరీరం మీద ఉన్న ఆ దురద పొక్కులు మొత్తం పూర్తిగా మాడిపోతాయి ఎందుకంటే ఈ చెట్టు యొక్క ఆకులు మంచి యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి చర్మం మీద ఎలాంటి పుళ్ళు కానీ గాయాలు కానీ ఎలాంటి దద్దుర్లు కానీ ఎలాంటి సీమ్ పొక్కులు కానీ ఉన్నా కానీ వాటిని పూర్తిగా మానిపే శక్తి ఈ గడ్డి చామంతి మొక్కకుంది ఈ గడ్డి చామంతి మొక్కను ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే ఈ మొక్క అనేది మన ఇంటి చుట్టుపక్కల కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ గట్టి చామంతి మొక్క అనేది కానీ దీన్ని ఒక పిచ్చి మొగ్గ భావించి ఉంటారు కానీ దీన్ని వాడటం ద్వారా ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు గడ్డి చామంతి మొక్కతో దోమలను తరమటానికి వేరొక పద్ధతి ఈ గడ్డి చామంతి మొక్కని వేలతో సహా ఇంటికి తీసుకొని వచ్చి దీన్ని ఎండించుకోవాలి ఇలా ఎండిన తర్వాత ఈ మొక్క మీద రెండు మూడు మనం కర్పూర బెళ్ళలో పెట్టాలి ఈ కర్పూర బెళ్ళు పెట్టిన తర్వాత దీన్ని మండించాలి ఇలా మండించిన వచ్చిన ఆ పొగకి ఈ దోమలని కూడా పూర్తిగా చనిపోతాయి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క రెమెడీ అనేది దోమలను పారదోలడానికి మనం బజార్లో దొరికే ఎన్నో రకాల కెమికల్స్తో తయారు చేసిన మనం ఆ కాయిల్స్ వాడుతూ ఉంటాం అవి వాడటం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక ప్రకృతిలో లభించే ఎలాంటి మొక్కలను ఉపయోగించడం ద్వారా మనకు ఎంతో మేలు జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎంటీ ఆయుర్వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది